हाय फ्रेंड्स, मनम 10th क्लास बायोलॉजी लो फर्स्ट चैप्टर है ना न्यूट्रिशन गुरिंचे डिस्कस चेसुकुन्नाम। फोर पार्ट्स वरकु डिस्कस चेसुकुन्नाम। ओक्कसारी वाटिलो मनम एमेम चेप्पुकुन्नारो ओक्कसारी चूद्दाम। फर्स्ट हेटरोट्रोपिक न्यूट्रिशन अंटे एंटी, ऑटोट्रोपिक न्यूट्रिशन अंटे एंटी अने दानि गुरिंचि मनम डिस्कस चेसुकुन्नाम। तर्वात फोटोसिंथसिस गुरिंचि कूडा चेप्पुकुन्नाम अन्नमाट। तर्वात ओक याक्टिविटी उंटुंदि, प्रेजेंस ऑफ स्टार्च इन लीव्स, दानि कोसम कूडा ओक याक्टिविटी चेसाम मनम। फैक्टर्स एसेंशियल फॉर फोटोसिंथेसिस, एमेम फोटोसिंथेसिस कोसम मनम एमेम फैक्टर्स कावाली अने दानि कोसम कूडा मनम डिस्कस चेसामन्नमाट। तर्वात प्रीस्ली जार एक्सपेरिमेंट और बेल जार एक्सपेरिमेंट कूडा मनम डिस्कस चेसुकुन्नाम। तर्वात कार्बन डयाक्साइड इज एसेंशियल फॉर फोटोसिंथेसिस। तर्वात सनलाइट इज नेसेसरी टू फॉर्म स्टार्च, ऑक्सीजन इज प्रोड्यूस्ड ड्यूरिंग फोटोसिंथेसिस। तर्वात ट्रांसफर सेक्शन ऑफ लीफ అండ్ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. లాస్ట్గా మెకానిజం ఆఫ్ ఫోటోసిన్థసిస్లో లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ అంటే ఏంటి, లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ అంటే ఏంటి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా, దాని గురించి ఇప్పుడు చెప్పుకుందాం. హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే యానిమల్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ మనం ఏం చెప్పుకున్నాం, యానిమల్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పి మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. హెటరోట్రోపిక్ న్యూట్రిషన్కి ఎగ్జాంపుల్ యానిమల్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. అసలు హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం, ఆర్గానిజమ్స్ అనేవి ఫుడ్ కోసం వేరే వాటి మీద డిపెండ్ అయితే ఆ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ మనం హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ అన్నామన్నమాట. సో దీంట్లో ఇంకొన్ని టైప్స్ ఉన్నాయి, ఈ హెటరోట్రోపిక్ న్యూట్రిషన్లోనే ఇంకొన్ని టైప్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి హాలోసోయిక్ న్యూట్రిషన్ అన్నమాట. హాలోసోయిక్ న్యూట్రిషన్ అంటే ఏదైనా పార్ట్ ఒక ప్లాంట్లో ఉండి ఏదైనా పార్ట్ మనం తీసుకుంటాం. సపోజ్ ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే అదొక పార్ట్ అన్నమాట. దీంట్లో మనం ఏం చేస్తామంటే ప్లాంట్ మొత్తాన్ని కాకుండా ఏదైనా పార్ట్, ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఏదో ఒక ఫ్రూట్ అన్నమాట, సపోజ్ మ్యాంగో ఫ్రూట్. ఇది సాలిడ్ ఫామ్లో ఉంటుంది, మనకి ఎలా ఉంటుంది, సాలిడ్ ఫామ్లో ఉంటుంది. సో హాలోసోయిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి, ఏదైనా ప్లాంట్లో ఒక పార్ట్ని మనం ఫుడ్ కింద తీసుకుంటే దాన్ని హాలోసోయిక్ న్యూట్రిషన్ అంటాం. సెకండ్ మన వచ్చేసి సాప్రోజోయిక్ న్యూట్రిషన్. సాప్రోజోయిక్ న్యూట్రిషన్ అంటే ఇది ఒక సాప్రోజోయిక్ అనేది ఒక గ్రీక్ వర్డ్ అన్నమాట. సాప్రోజోయిక్ అనేది ఒక గ్రీక్ వర్డ్. దీనికి మీనింగ్ వచ్చేసి రోటెన్. రోటెన్ అంటే మనకు తెలుసు కదా, కుళ్ళిన అంటే ఫుడ్ ఫ్రమ్ డికేయింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మెటీరియల్స్ అన్నమాట. ఆ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ మనం సాప్రోజోయిక్ న్యూట్రిషన్ అంటాం. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మష్రూమ్స్. నెక్స్ట్ వచ్చేసి పారాసిటిక్ న్యూట్రిషన్ అంటే ఏమైనా ఆర్గానిజమ్స్ వేరే వాటి మీద డిపెండ్ అవుతాయి కానీ వాటిని డ్యామేజ్ చేస్తాయి. డిపెండ్ అవడంతో పాటు ఆ హోస్ట్ని డ్యామేజ్ చేస్తాయి. ఆ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ని మనం పారాసిటిక్ న్యూట్రిషన్ అంటాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం దీనికి డోడర్ ప్లాంట్ అన్నమాట, చాలా ఇంపార్టెంట్ ఇది. డోడర్ ప్లాంట్ ఇది ఒక ట్రీ అనుకుంటే, మనం ఇది నార్మల్గా ఒక ట్రీ అనుకుంటే దీని మీద ఇట్లా పాకుతాయి అన్నమాట. సో తీగల్లా ఉంటాయి, వాటిని మనం హస్టోరియా అంటాం. ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ని మనం హాస్టోరియా అంటాం. అవేంటి, ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్.
ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఇవి మెయిన్ ప్లాంట్ని, ఇది మెయిన్ ప్లాంట్, ఇది హోస్ట్ ప్లాంట్ అన్నమాట, హోస్ట్ ప్లాంట్ అంటారు. ఈ ప్లాంట్ని ఇలా చుట్టేసి ఈ తీగలు ఈ ప్లాంట్ లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. వెళ్ళిపోయి దాంట్లో న్యూట్రిషియస్ పార్ట్ మొత్తాన్ని ఈ డోడల్ ప్లాంట్ అనేది తీసేసుకుంటుంది. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఇప్పటిదాకా మనం న్యూట్రిషన్ 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 అంటున్నాం కదా, సో డైజెస్టివ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. అసలు డైజెషన్ అంటే ఏంటి? డైజెషన్ అంటే బాగా పెద్ద పెద్ద ఫుడ్ మెటీరియల్స్ని చిన్న చిన్న మాలిక్యూల్స్గా మార్చేయడం అన్నమాట. దీన్ని మనం ఏమని చెప్పుకుంటామంటే కాంప్లెక్స్ మాలిక్యూల్స్ని సింపుల్ మాలిక్యూల్స్గా కన్వర్ట్ చేసుకోవడం. సింపుల్ మాలిక్యూల్స్ ఆర్ కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ని సింపుల్ సబ్స్టెన్సెస్గా కన్వర్ట్ చేసుకోవడం, దాన్నే మనం డైజెషన్ అంటామన్నమాట. డైజెషన్ అంటే ఏంటి? బాగా పెద్ద పెద్ద మెటీరియల్స్ని చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్గా మనం సప్లై చేసుకోవడాన్ని డైజెషన్ అంటామన్నమాట. దాంట్లో డైజెస్టివ్ సిస్టమ్ని మనం చదువుకోవడానికి ఈజీగా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎలిమెంటరీ కెనాల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి డైజెస్టివ్ గ్లాండ్స్. ఫస్ట్ మనం ఎలిమెంటరీ కెనాల్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఎలిమెంటరీ కెనాల్లో మనకు ఒక ఫ్లో చార్ట్ ఉంటుంది. ఫుడ్ అనేది ఎక్కడ నుండి డైజెషన్ స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఫుడ్ మనం నోట్తో తింటాం, సో మౌత్, ఆ తర్వాత బకల్ క్యావిటీ. ఇది మౌత్, సో లోపల ఉన్నది మొత్తం ఈ పార్ట్ మొత్తం బకల్ క్యావిటీ. క్యావిటీ అంటే మీనింగ్ ఏంటంటే స్పేస్ అన్నమాట, స్పేస్. ఆ తర్వాత ఫారిన్స్, ఇక్కడ ఈ పార్ట్ని ఫారిన్స్ అంటారు. ఈసోఫోగస్ తర్వాత స్టొమక్లోకి వెళ్తుంది. స్టొమక్ తర్వాత డియోడినమ్, ఆ తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, యానస్. ఇలా మనకి హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు ఎండ్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ బకల్ క్యావిటీ. ఫస్ట్ మనం మౌత్ గురించి ఇక్కడ స్టార్ట్ అవుతుందని చెప్పాం కదా, తర్వాత బకల్ క్యావిటీ. బకల్ క్యావిటీలో ఏమేమి ఉంటాయి? నోట్లో మనకి టంగ్ ఉంటుంది, అలాగే టీత్ ఉంటాయి. సో టంగ్ చూసుకుంటే ఫస్ట్ టంగ్ నుండి ఏమొస్తుంది మనకి? సెలైవా అనేది సీక్రెట్ అవుతుందన్నమాట. సో సెలైవా అనేది 3 పెయిర్స్ ఆఫ్ గ్లాండ్స్ నుండి మనకి సీక్రెట్ అవుతుంది. దాంట్లో ఫస్ట్ వచ్చేసి సబ్లింగ్వల్ గ్లాండ్స్. సెకండ్ వన్ వచ్చేసి సబ్మాండిబుల్. థర్డ్ వన్ వచ్చేసి పారాటిడ్ గ్లాండ్స్ అన్నమాట. టీత్లో వచ్చేసి మనకి ఫస్ట్ టైప్ వచ్చేసి ఇన్సిజర్స్. ఈ ఫ్రంట్ టీత్ని మనం ఇన్సిజర్స్ అంటాం. ఇవి మొత్తం మనకి పైన ఫోర్ కింద ఫోర్ కలిపి 8 ఉంటాయి. ఆ తర్వాత కెనైన్స్ వచ్చేసి 4 ఉంటాయి అన్నమాట. కెనైన్స్ అంటే ఇక్కడ ఉండే వాటిని కెనైన్స్ అంటారు, పైన 2 కింద 2. సో 4 ఉంటాయి. ప్రీమోలార్స్ వచ్చేసి మళ్ళీ 8 ఉంటాయి. ప్రీమోలార్స్ ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి వెనక. ఆ తర్వాత మోలార్స్ వచ్చేసి 12 ఉంటాయి అన్నమాట. దీంట్లో ఇన్సిజర్స్ యొక్క వర్క్ ఏంటి అంటే కటింగ్ టీత్ అంటారు. ఇన్సిజర్స్ని మనం కట్ చేయడానికి యూజ్ చేస్తాం, ఫుడ్ని కట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో కటింగ్ టీత్ అంటారు అన్నమాట. కెనైన్స్ని టియరింగ్ టీత్ అంటే నాన్ వెజ్ లాంటివి తినడానికి మనం యూజ్ చేస్తాం కదా, సో టియరింగ్ టీత్ అంటారు. ఆ తర్వాత మోలార్స్ని గ్రైండింగ్ టీత్, మోలార్స్ అండ్ ప్రీమోలార్స్ ఈ రెండింటినీ కలిపి
గ్రైండింగ్ టీత్ అంటారనమాట, బాగా నమలడానికి యూజ్ అవుతాయి. సో గ్రైండింగ్ టీత్ అంటారు. మనకి హ్యూమన్ బీయింగ్స్ యొక్క డెంటల్ ఫార్ములా చూస్తే, హ్యూమన్ బీయింగ్స్ యొక్క డెంటల్ ఫార్ములా ఆఫ్ హ్యూమన్ బీయింగ్ డెంటల్ ఫార్ములా ఆఫ్ డెంటల్ ఫార్ములా ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ డెంటల్ ఫార్ములా చూస్తే 2123/2123 అన్నమాట. 2123/2123 దీంట్లో 2123 అంటే ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలర్స్ అండ్ మోలర్స్. 2123/2123 2123 ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలర్స్, మోలర్స్. ఈసోఫోగస్లో మనకి ఇక్కడ ఈసోఫోగస్ ఉంది కదా, ఇక్కడ ఈసోఫోగస్లో ఈసోఫోగస్ నుండి ఫుడ్ వెళ్ళేప్పుడు ఒక రకమైన మూమెంట్స్ మనకి కనిపిస్తాయి అక్కడ, వాటిని మనం పెరిస్టాలిక్ మూమెంట్స్ అంటారు. పెరిస్టాలిక్ మూమెంట్స్ ఫుడ్ ఈజీగా కిందకి వెళ్ళడానికి, ఫుడ్ అనేది ఈజీగా కిందకి వెళ్ళడానికి, స్టొమక్లోకి వెళ్ళడానికి మనకి ఈ పెరిస్టాలిక్ మూమెంట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయన్నమాట. స్టొమక్లో ఫుడ్ అనేది సెమీ సాలిడ్ కండిషన్లో ఉంటుంది, సెమీ సాలిడ్ కండిషన్లో ఉంటుంది స్టొమక్లో ఫుడ్. నెక్స్ట్ మనం డైజెస్టివ్ ఎంజైమ్స్ గురించి చూసుకుందాం. ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ గురించి చూసుకున్నట్లయితే దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి థైలిన్. థైలిన్ని మనం సెలైవరీ అమైలేజ్ అని కూడా అంటారు. థైలిన్ ఆర్ సెలైవరీ అమైలేజ్ అంటారు. ఇది ఎక్కడి నుండి సెక్రెట్ అవుతుంది అంటే సెలైవరీ గ్లాండ్స్ నుండి సెక్రెట్ అవుతుందన్నమాట. ఎక్కడికి సెక్రెట్ అవుతుంది అంటే బక్కల్ క్యావిటీలోకి సెక్రెట్ అవుతుంది. దీని యొక్క డైజెస్టివ్ జ్యూస్ పేరు ఏంటి అంటే సెలైవా. ఇవి కార్బోహైడ్రేట్స్ మీద యాక్ట్ చేస్తాయి. థైలిన్ అనేది కార్బోహైడ్రేట్స్ మీద యాక్ట్ చేస్తుంది, కార్బోహైడ్రేట్స్ని మాల్టోస్గా మార్చేస్తుంది అన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి పెప్సిన్. పెప్సిన్ అనేది సెక్రెటెడ్ బై గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. పెప్సిన్ అనేది గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ద్వారా సెక్రెట్ అవుతుంది. సెక్రెటెడ్ ఇంటూ అంటే ఎక్కడ సెక్రెట్ అవుతుంది అంటే పెప్సిన్ స్టొమక్లో సెక్రెట్ అవుతుంది అన్నమాట. సో దీని యొక్క డైజెస్టివ్ జ్యూస్ ఏంటి అంటే గ్యాస్ట్రిక్ జ్యూస్. ఇది గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది ప్రోటీన్స్ మీద యాక్ట్ చేస్తుంది. ప్రోటీన్స్ మీద యాక్ట్ చేసి వాటిని పెప్టాన్స్ కింద మార్చేస్తుంది అన్నమాట. థర్డ్ వన్ వచ్చేసి బైల్. బైల్ ఇక్కడ ఎంజైమ్స్ అనేవి ఏవి ఉండవు, నో ఎంజైమ్స్. ఇది లివర్ ద్వారా సెక్రెట్ అవుతుందన్నమాట. ఇది ఎక్కడ సెక్రెట్ అవుతుంది అంటే డియోడినమ్ దగ్గర సెక్రెట్ అవుతుంది. సో దీని యొక్క డైజెస్టివ్ జ్యూస్ ఏంటి అంటే బైల్ జ్యూస్. ఎక్కడ వేటి మీద, ఏ దాని మీద యాక్ట్ చేస్తుంది అంటే ఫ్యాట్స్ మీద యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ ఫ్యాట్స్ అన్నీ ఎమల్ఫికేషన్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ లార్జ్ ఫ్యాట్స్ ఇంటూ స్మాల్ గ్లోబ్యూల్స్. ఆ తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి అమైలేజ్. అమైలేజ్ అనేది ప్యాంక్రియాస్ ద్వారా సెక్రెట్ అవుతుందన్నమాట. ఎక్కడికి సెక్రెట్ అవుతుంది అంటే డియోడినమ్ వద్దకు సెక్రెట్ అవుతుందన్నమాట. డైజెస్టివ్ జ్యూస్ ఇక్కడ ఏంటి, డైజెస్టివ్ జ్యూస్ అంటే ప్యాంక్రియాటిక్ జ్యూస్. ఇవి కార్బోహైడ్రేట్స్ మీద యాక్ట్ చేస్తాయి, కార్బోహైడ్రేట్స్ని మాల్టోస్గా మార్చేస్తాయి. తర్వాత ట్రిప్సిన్. ట్రిప్సిన్ వచ్చేసి ప్యాంక్రియాస్ నుండే సెక్రెట్ అవుతుంది. ఇది కూడా ఎక్కడికి సెక్రెట్ అవుతుంది అంటే డియోడినమ్ వద్దకే సెక్రెట్ అవుతుందన్నమాట. ఇది ప్యాంక్రియాటిక్ జ్యూస్ అంటారు దీన్ని. సో ఇది ప్రోటీన్స్ మీద యాక్ట్ చేసి ప్రోటీన్స్ని పెప్టాన్స్ కిందకి మారుస్తుంది. ఆ తర్వాత లైఫేజ్. లైఫేజ్ ప్యాంక్రియా, ఇది కూడా ప్యాంక్రియాస్ నుండే సెక్రెట్ అవుతుందన్నమాట. ఎక్కడికి సెక్రెట్ అవుతుంది అంటే డియోడినమ్. దీన్ని కూడా మనం ప్యాంక్రియాటిక్ జ్యూస్ అంటాం. ఎక్కడ ఏ పదార్థాల మీద యాక్ట్ చేస్తుంది అంటే ఫ్యాట్స్ మీద యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లైజరాల్గా మార్చేస్తుంది అన్నమాట. సెవెంత్ వన్ వచ్చేసి పెప్టిడేసిస్. ఇది ఇంటెస్టినల్ గ్లాండ్ నుండి సెక్రెట్ అవుతుంది. ఎక్కడికి సెక్రెట్ అవుతుంది అంటే స్మాల్ ఇంటెస్టైన్లోకి సెక్రెట్ అవుతుంది. సో ఇక్కడ దీని పేరేంటి అంటే ఇంటెస్టైనల్ జ్యూస్. ఇవి పెప్టిడైడ్స్ మీద యాక్ట్ చేసి పెప్టిడైడ్స్ని మనం అమినో యాసిడ్స్గా మార్చేస్తుంది అన్నమాట. తర్వాత ఎయిత్ వన్ వచ్చేసి సుక్రేజ్. సుక్రేజ్ అనేది ఇంటెస్టైనల్ గ్లాండ్ నుండి
మనకి సెక్రెట్ అవుతుంది. ఎక్కడికి సెక్రెట్ అవుతుంది అంటే స్మాల్ ఇంటెస్టైన్కి సెక్రెట్ అవుతుంది. ఇది కూడా దీన్ని కూడా ఇంటెస్టైనల్ జ్యూస్ అంటాం. ఇది సుక్రోజ్ మీద అంటే కేన్ షుగర్ మీద యాక్ట్ చేస్తుంది. కేన్ షుగర్ని అంటే సుక్రోజ్ని మనం గ్లూకోజ్గా మార్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.